మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పూడూరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి సర్పంచ్ బాబు యాదవ్ మద్దతుదారులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మేడ్చల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కారకులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, ఇంకా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వేదిక పైన ఉన్న అధికారులు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పూడూరులో 5 కోట్ల రూపాయలతో ఆదర్శ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ సహకారంతో 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన ఇందులో పాల్పంచుకుంటున్న 2000 రైతు కుటుంబాలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే రైతు సోదరులందరికీ కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే మంత్రివర్యులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు రైతులకు, వ్యవసాయానికి కరెంటుకు విపరీతమైన కటకట, విపరీతమైన కోత ఉండేది. రోజుకి 6 గంటల కరెంటు కూడా చక్కగా వచ్చేది కాదు, 9 గంటల కరెంట్ అని చెప్పేది, కానీ రోజుకు 6 గంటలు కూడా కరెంట్ సరిగ్గా రాకపోయేది. ఈరోజు మీరు పండించిన పంట ఎంత పెరిగింది అంటే ఈ 5-6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీరు వరి పండిస్తే ఇక మేము కొనలేము, మాతో శాత కాదు, మా పని అయిపోయిందని చెప్పి ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క పనితనం వల్ల, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల తెలంగాణ వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతూ వృద్ధి రేట్లో అద్భుతమైన అద్భుతాలను సాధిస్తున్నది. అందుకే ఇక్కడ పెడుతున్న ఈ ఫుడ్ క్లస్టర్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, అందరం వరి దిక్కేపోతే, అందరం వరి పంట మాత్రమే, బియ్యం మాత్రమే పండిస్తే సరికాదు. మరి తెలంగాణకి రాజధానిగా ఉన్న హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండే పూడూరు లాంటి, మేడ్చల్ లాంటి ఈ ప్రాంతంలో ఇతర ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాలి. రైతులను సంఘటితం చేసి ఒక ఫార్మర్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ గా, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా తయారు చేయాలి. దానిలో మనందరినీ సంఘటితం చేసి కూరగాయలు పండించడం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా కానీ, అంటే ఆహార ఉత్పత్తులను శుద్ధి చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీ ఆదాయం కూడా పెంచాలన్న ఉద్దేశంతో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆదర్శ రైతు సేవా సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఎక్కడ భారతదేశంలో లేదు, మొత్తం 50,000 కోట్ల రూపాయలు, 1-2 కాదు, 50,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు బంధు రూపంలో రైతుల చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. గుంటెడు భూమి ఉన్న రైతు కూడా, గుంటెడు పొలమున్న రైతు కూడా 5 లక్షల జీవిత బీమా ప్రభుత్వమే ప్రతి పైసా కట్టి రైతు బీమా తెచ్చి రైతు జీవితంలో ఒక ధీమా ఇచ్చింది. ప్రభుత్వమే మొత్తం చూసుకొని బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి 5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన చదువు కూడా అందిస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలల ద్వారా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్లు, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జాగా ఉన్న కాడ ఎక్కడెక్కడైతే ఇప్పటికే చాలైందో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ రకంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మనసులు గెలుచుకునే విధంగా, పేద ప్రజలకు లాభం జరిగే విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ప్రసూతి చేయించుకుంటే కేసీఆర్ కిట్టు, దాంతో పాటు మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, ఈ రకంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 5 కోట్ల రూపాయలతో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనకు మతం పిచ్చి లేదు, మతాల పంచాయతీ లేదు. కొత్తగా కొంతమంది కోషిష్ చేస్తాను, ఏదో ఒకటి చేసి మతం పిచ్చి పెట్టాలి, మతం పిచ్చి లేపాలి, ఏదో ఒకటి చేసి చల్లగా ఉన్న తెలంగాణలో మతం పిచ్చి పెట్టి కొన్ని పంచాయతీలు పెట్టి ఆ పంచాయతీలు చూపెట్టి కొన్ని ఓట్లు వేయించుకోవాలి, అవతల వాడాలని చూస్తా ఉన్నాం. మనకు కులం పిచ్చి అవసరం లేదు, మతం పిచ్చి అవసరం లేదు. తెలంగాణ బ్రహ్మాండంగా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది కాబట్టి మీ పూడూరులో 5 కోట్ల రూపాయల ధరలు వస్తున్నాయి ధర భూములు. అదే పంచాయతీలు శురువైనాయి అనుకో, లేనిపోని యుద్ధాలు పనికిమాలిన పంచాయతీలు లేనిపోని యుద్ధాలు చాలినాయి అనుకో, ఉంటాయా? కొత్త కంపెనీలు వస్తాయా? కొత్తగా ఇప్పుడు మీకు ఇక్కడనే కండ్ల కోయాలి. ఇప్పుడే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం
తెలంగాణ ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది మాత్రమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడో 200 కిలోమీటర్ల అవతల ఉండే గోదావరి జలాలు ఒడిసి పట్టుకొని 82 మీటర్ల ఎత్తు నుంచి 612 మీటర్ల ఎత్తుండే నీ మేడ్చల్ నియోజకవర్గానికి పక్కనే ఉండే మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని కట్టి ఆడికెళ్ళి ఈరోజు గోదావరి జిల్లాలు కూడా మరి మేడ్చల్ కూడా అందుకోబోతా ఉంది, ప్రాంతం మొత్తం కూడా అందుకోబోతా ఉంది. అంటే ఈ తెలంగాణ వచ్చినందువల్లే మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందువల్లనే జరిగింది. అది మాత్రమే కాదు, తెలంగాణలో ఉండే రైతులు మరి ఈరోజు దేశంలో 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా కేసీఆర్ ఆలోచించి మీకోసం ఎకరా పొలం ఉన్న రైతుకు కూడా ఇక్కడ కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ నదులు కానీ ఏమీ లేని ప్రాంతం కాబట్టి పూర్తిగా భూగర్భ జలాల మీద అంటే బోర్బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేసే ప్రాంతం మీకు తెలిసింది. మరి అలాంటి ఈ ప్రాంతంలో రోజుకు 5-6 గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితుల్లో ఎరువులు విత్తనాలు టైంకి దొరకని పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది ఉండేదో వ్యవసాయం అంటేనే నాకంటే బాగా మీకే తెలుసు. దానికి మీదకెళ్ళి ఇంకో ప్రచారం ఇంకో పుకారు, తెలంగాణ వస్తే భూముల రేట్లు అన్ని పడిపోతాయి, ఈ మేడ్చల్ ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా అంతా ఆగమాగం అయిపోతుంది, మేడ్చల్ ప్రాంతం అన్యాయం అయిపోతుంది అని చెప్పి లేనిపోని పుకారు కొట్టించిన పరిస్థితి. మరి అక్కడి నుంచి ఈరోజు 8 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ వచ్చినాక బాగుపడ్డామా చెడిపోయినామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు రైతులకు వస్తున్నదా లేదా ఒకసారి మీ చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుతాను. కరెంటే ఉండదన్నారు, మన భక్తులు చీకటైపోతాయి అన్నారు. తెలంగాణ వస్తే రైతులకు లాభం అవుతుంది, మహిళా రైతులకు కూడా లాభం అవుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, ప్లస్ మీకు వరి నుంచి సాంప్రదాయ ఇతర పంటల వైపు సాంప్రదాయ ఇతర పంటల వైపు మళ్ళీ అవకాశం కూడా వస్తుంది. నాకు తెలుసు మేడ్చల్ అంటేనే మీకు భూముల ధరలు ఎట్లా పెరిగిపోయినాయి అంటే మరి అంతకుముందేమో పుకార్లు కొట్టించింది, తెలంగాణ వస్తే భూముల ధరలు డామ్ అంటే మరి ఎక్కడైనా భూముల ధరలు పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే ఇక ఏమున్నది ఇవాళ పూడూరులో ధర ఎకరం 5 కోట్ల. తెలంగాణ రాకముందు ఎంత ఉండే మరి ఇక్కడ పూడూరులో 50 లక్షలు ఉందేనా, 1 కోటి రూపాయలు ఉండేనా, 5-10 రెట్లు పెరిగిందా లేదా? మరి బతికి బాగుపడ్డామా చెడిపోయినామా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఒకటే కాదు, భూముల రేట్లు ఒకటే కాదు, ఎన్నెన్ని మారినాయి ఎన్నెన్ని పెరిగినాయి. పెన్షన్లు 200 రూపాయలు ఉండే తెలంగాణ రాకముందు ఇప్పుడు ఎంత ఉన్నది పేదోళ్ళకి? 2000 రూపాయలు, 10 రెట్లు పెరిగింది. అది వరకు బియ్యం కూడా తక్కువ ఇచ్చేది, 4 కిలోలు మనిషికి ఇంటికి 20 కిలోలు, ఇప్పుడు బియ్యం 6 కిలోలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు చొప్పున, 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం, బడికి పిల్లలు పోతే బ్రహ్మాండమైన సన్న బియ్యంతో పువ్వ, గురుకుల పాఠశాల ఒక్కో విద్యార్థి మీద విద్యార్థి మీద పెట్టుబడులు వస్తాయి తప్ప తెల్లారులేస్తే పనికి మాలిన పంచాయతీలు పెట్టుకుని మతం పేరు మీద యుద్ధాలు కులం పేరు మీద యుద్ధాలు అని లేనిపోని తాకులాటలు పెట్టుకుంటే ఉన్న భూముల ధరలు పోతాయి, పెట్టుబడులు రావు, మనం అంతా కూడా మళ్ళీ ఇదివరకు వాళ్ళు ఎవరైతే శాపాలు పెట్టిపోయినో దానికి తగ్గ విధంగా తెలంగాణ తయారవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది 7.5 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోతున్నది. మరిన్ని పెట్టుబడులు సాధించుకోవాలన్నా మన పిల్లలకు కొలువులు రావాలన్నా మన రైతులు బాగుండాలన్నా కడుపు నిండా పంటలు పండించుకోవాలన్నా మన బీళ్లకు నీళ్లు రావాలన్నా అదొక కేసీఆర్ తోనే సాధ్యం తప్ప వేరెవరితోని కాదనే మాట మళ్ళొక్కసారి నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పుడూరు గ్రామానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు స్థానిక సర్పంచ్ గారికి స్థానిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వికలాంగులు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆడికి పోయేది ఉన్నది కాబట్టి నాకు పోయేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ.